నేను అరుణానందగిరి. ఈరోజు మనం పుంటికూరతోటి చట్నీ చేద్దాం. పుంటికూర దీన్ని గోంగూర అంటారు ఆంధ్రాలో, మనం తెలంగాణలో అయితే పుంటికూర అంటాం. ఇది ఇందులో చాలా ఐరన్ కంటెంట్ ఉంటుంది, ఇది చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. అయితే దీంతో ఇది మనం పెసరపప్పులో కూడా పుంటికూరని వేసుకొని వండుకుంటాం, చాలా టేస్ట్గా ఉంటుంది పప్పులు వేస్తే కూడా. ఇప్పుడు చట్నీ చేయాలనుకుంటున్నాను నేను. చట్నీ చేసుకోవడానికి మనం ఈ ఆకులన్నీ తెంపి పెట్టుకోవాలి. ఇట్లా తెంపి కడిగి జాలి గిన్నెలు వేసి వాటర్ అన్ని పోయేటట్టు పెట్టుకోవాలి. తర్వాత ఎండుమిర్చి అవన్నీ వేయించుకుందాం. ఇప్పుడైతే మనం దీన్ని కడిగి ఈ గిన్నెలు వేసి వాటర్ పోయేదాకా ఉంచుదాం. మనకిప్పుడు ఇక్కడ కరెంట్ పోయింది, 4-5 గంటల దాకా రాదట. కాకపోతే మనం చట్నీకి అన్నీ రెడీగా పెట్టుకున్నాం కాబట్టి లైట్ పెట్టుకొని చేసేస్తున్నా. ఆ ముక్కుట్లో ఒక 2-3 స్పూన్ల నూనె వేసిన, అది ఆయిల్ కూడా వేడైంది. తర్వాత ఇప్పుడు మనం ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు ఒకసారి వేసుకుందాం. తర్వాత దానిలోనే మనం ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేగిన తర్వాత నువ్వులు వేసి స్టవ్ బంద్ చేస్తే ఆ వేడితోటే నువ్వులు వేగుతాయి. తర్వాత మనము ఈ ఆకులు వేసి ఒకసారి నూనెలు వేయించుకుంటే ఆకులు తొందరగా వేగిపోతాయి. ఇట్లా వేయగానే అట్లా మొత్తం మెత్తగైపోతాయి. ఓన్లీ ఎండుమిర్చి మంచిగా వేగాలి మనకు అంతే. అయితే వెల్లుల్లిపాయలు, ఉల్లిగడ్డ కూడా మనము ఆకులు వేసినప్పుడు ఈ ముకుట్లని వేసి 1 నిమిషం వేడి చేసుకున్నా కూడా చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయల తడి లేదు కానీ ఉల్లిగడ్డలలో కొంచెం తడి ఉంది, అది పోతుంది. దీనిలో మనం చింతపండు వేయం, ఇదే బాగా పులుపు ఉంటుంది. మనకు మిర్చి వేగిపోయినాయి, ఇప్పుడు తీసుకుందాం. తీసి పక్కకు పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఆ ధనియాలు, ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం నువ్వులు కూడా వేసుకున్నాం. ఈ నువ్వులు వేసుకొని కొంచెం చిట్చిట్ అనగానే ఇవి బయటకన్నా తీసుకోవచ్చు, లేకపోతే అండ్లు ఉండగానే ఆకులు కూడా వేసి వేసుకోవచ్చు. మనకిప్పుడు మిగిలిన నూనెలో నువ్వులు వేసి వేయించుకుంటున్నాం. అయితే దీనిలో మనము ఉల్లిగడ్డలు కొంచెం కలర్ వేరైతున్నాయి కాబట్టి కడిగిన నేను, కడిగి కట్ చేసిన దాని పదన కూడా ఏం లేకుండా కావాలంటే మనం ఆయిల్ వేసి వేయించుకుందాం. ఉల్లిగడ్డలు నల్లటి కలర్ వస్తాయి కదా, అట్లా వచ్చినాయి పైన కొట్టు. అందుకే ఇవి కూడా వేగితే కొంచెం తడి కూడా ఏం లేకుండా ఉంటుంది. మనకి ఈ చట్నీ కూడా దాదాపుగా 4-5 రోజులు నిలువ ఉండేటట్టే చేసుకుంటున్నాం. నిలువ ఉంటుంది, బయట పెట్టిన నిలువ ఉంటుంది, ఒక్కసారి అయిపోదు కాబట్టి 4 రోజులైనా కూడా వేయండి. ఫ్రిడ్జ్లైనా పెట్టుకోవచ్చు. ఇవి కూడా మంచిగా వేగుతుంది. నువ్వులు వేగినాయి, ఈ ఉల్లిగడ్డలు కూడా తడి లేకుండా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిలో ఈ ఆకులు వేసుకుంటాం. ఆకులు వేసినామంటే 1 నిమిషంలో మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం మగ్గిపోతుంది, 1-2 నిమిషంలో కలర్ చేంజ్ అవుతుంది. దీనికి ఎక్కువ టైం తీసుకోవాలి. ఇప్పుడు మనకు నేను వేరే చట్నీ వేసినప్పుడు అది ఎక్కువ చట్నీ వేయించాల్సి వస్తుంది. కాకపోతే ఇది అసలు టైం తీసుకోదు, అట్లా నూనెలు వేయగానే ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది. అయితే చట్నీలలో ఇప్పుడు మనం ఎండుమిర్చి అవి ఉన్నాయి కదా, అవి గ్రైండ్ చేసుకొని కొందరు ఆకులు ఇట్లనే డైరెక్ట్ కూడా వేసుకుంటారు. అంటే మిక్సీలో వేసి తింపరు దీన్ని, కానీ మనం దించుకుందాం. అన్నంలో మనకు ఆకులు పెద్దగా రాకుండా ఉంటుంది దించుకుంటే. ఇప్పుడు మనకు మొత్తం ఉడికిపోయింది ఆకులన్నీ. ఇప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత మనకు వెల్లుల్లిపాయలు కూడా ఉన్నాయి కదా, ఆ వెల్లుల్లిపాయలు
అప్పుడు వేయించుకున్న ఉండి మిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు అవన్నీ కలిపి వేయించుకుందాం. ఇవి మొత్తం ఉడికిపోయినాయి ఆకులు, ఇప్పుడు చల్లారనిద్దాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లిపాయలు అవన్నీ వేసి గ్రైండ్ చేసుకుందాం. ఒకసారి దింపిన తర్వాత ఆకులు వేసి గ్రైండ్ చేద్దాం. పుంటికూర పచ్చడి చేస్తున్నాం ఇప్పుడు మనం. దీనిలో ఉప్పు, తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత మనం నూనెలో ఫ్రై చేసి పెట్టుకున్న ఆకును కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి దింపుతాం. మనకు పుంటికూర చట్నీ గ్రైండ్ చేసుకున్నాం. దీనిలో కొంచెం ఆయిల్ వేసి రెండు మిర్చి, రెండు ఎల్లిపాయలు, జీలకర్ర అంతే వేసి పోపు వేసిన నేను. పోపు కూడా చూపించుదాం అనుకున్నా కానీ ఈజీగానే కదా, మనం రెగ్యులర్గా వేసేదే కదా అని చూపించలేదు. ఇప్పుడు దీన్ని ఒకసారి పోపు, నూనె ఇప్పుడు వేసిన ఇలా దాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అన్నంలో వేసుకుని తినుడే. దీని టేస్ట్ నేను చూసినట్లయితే చూస్తే ఇప్పుడు మిక్సీ పుండ తీసుకొచ్చు. చాలా బాగుంది. పుంటికూర కొంచెం పుల్లగా ఉంటుంది, మంచిగుంది టేస్ట్. ఆ మిర్చి అవన్నీ సరిగ్గా సరిపోయినాయి. లైట్గా ఉప్పు తక్కువ అనిపిస్తుంది, కొంచెం ఉప్పు కలుపుకుంటా. ఈ పుంటికూర చట్నీ కూడా చాలా ఐరన్ ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు తినాలి మనం. ఇది మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి ఇది కూడా చేసుకోవచ్చు. ఈ టేస్ట్ బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. మనకిప్పుడు పుంటికూర చట్నీ రెడీ అయింది, మస్తు టేస్ట్ ఉంది ఇది. ఇప్పుడు వేడైనంత తింటున్నా. దీంట్లో కొంచెం ఉప్పు తక్కువైంది, నేను ఉప్పు కలిపిన ఇప్పుడు. ఇది చాలా టేస్ట్ కంటే టేస్ట్గా ఉంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మనం ఒక బుక్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి ఉంటే మనం కొన్ని పుస్తకాలు చదివి చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. ఒక యోగి ఆత్మకథ నేను చదివిన, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మనం ఇంకా దీని గురించి తెలుసుకోవాలనే ఉంటుంది. మీకు బుక్స్ చదివే అలవాటు ఉంటే మాత్రం ఈ బుక్ ఒకసారి చదవండి, చాలా మంచి విషయాలు ఉన్నాయి దీనిలో. ప్రయోజనకరమైన బుక్ అని అనిపిస్తుంది నాకైతే. నాకైతే ఈ చదువుడు ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదవాలని ఉంటుంది. మీరు కూడా ఒకవేళ వీలైతే చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి.